అక్కడ పోతే అధ్యక్ష 8-9 ఉన్నాయి అధ్యక్ష, కింద రేపు నీళ్లు వస్తే మునిగిపోతుంది అధ్యక్ష. స్పిల్వే క్రష్ దగ్గర అక్కడ కూడా ఒక శిలాపలకం వేసుకుని ఉన్నాడు అధ్యక్ష. వంగటేట ఫోటో పెట్టడం, ఈ ఫోటోలు తీసుకునేది అధ్యక్ష. ఆ డబ్బులన్నీ కూడా కనీసం ఏదైనా పేద కుటుంబాలకు ఇచ్చి ఉంటే బాగుండేది అధ్యక్ష. బట్ మేము ప్రాజెక్ట్ తో పాటు ఏదైతే కట్టడం కన్స్ట్రక్షన్ పార్ట్ తో పాటు రీహాబిలిటేషన్ కూడా అధ్యక్ష మేము ఒకటి చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ మీద జగన్మోహన్ రెడ్డి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కీన్ గా ఉన్నారు, ఎంత దాని మీద శ్రద్ధ ఉంది. ఎందుకంటే అధ్యక్ష దట్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసి దాన్ని ముందుకు తీసుకు, ఎందుకంటే తరతరాలకు ఇంత బుచ్చన్న చౌదరి గారు చెప్పినట్టు 60 సంవత్సరాల తెలుగు వాళ్ళ కళని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు దాన్ని తీసుకువస్తే ఈ రోజు ఆ భగవంతుడి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా ముఖ్యమంత్రి వాళ్ళ ఏర్పడుతున్నారు. అధ్యక్ష మీకు తెలుసో ఇన్ని ఆర్ఎన్ఆర్ సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఈ రోజు జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష, ఆర్ఎన్ఆర్ కి సంబంధించి మీరు అక్కడ ఆఫీస్ ఓపెన్ చేయండి, కేవలం ఆర్ఎన్ఆర్ కోసం ఒక ఐఏఎస్ అపాయింట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం, ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళన్ని కూడా గ్రీవెన్స్ చెప్పుకునే దానికోసం ఒక స్పెషల్ ఆర్ఎన్ఆర్ కోసం అంటూ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఈ రోజు ఒక ఐఏఎస్ పెట్టమన్న చెప్పిన చెరు ఘనత ఇది మా ముఖ్యమంత్రికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎందుకంటే ఒక మానవత్వం కూడా ఉండాలి అధ్యక్ష. ఇదేందో కట్టేసాం దాంట్లో లోపల తీసేసుకున్నాం అన్న ఇది మాకు కాదు అధ్యక్ష. ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు, ఎందుకంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆఫ్టర్ నాకు తెలిసి తెహ్రీడ్ మేబీ యూ కెన్ కరెక్ట్ మీ అధ్యక్ష, ఈ భారతదేశంలో తెహ్రీ డ్యామ్ తర్వాత అంత పెద్ద రీహాబిలిటేషన్ ఈ రోజు పోలవరం జరుగుతుంది అధ్యక్ష. అంత మందిని ఈ రోజు మేము దృష్టిలో తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఈ రోజు ఆయన ఏదో చెప్తున్నాడు ఎప్పుడు లోపల అవుతుంది. ఎస్ అధ్యక్ష, మేము చెప్పాం 14/6 లాస్ట్ జూన్ మేము వేయటం జరిగింది. 45 డేస్ వీ నీడ్ ది కమిటీ, ఇంకా 10 రోజులు పడుతుంది. అంతా అయిపోయిన తర్వాత కమిటీ ఇచ్చిన ప్రకారం తప్పకుండా మేము రివర్స్ బిడ్డింగ్ పోవాలా లేకపోతే ఏ విధంగా పోవాలనేది ఖచ్చితంగా మేము చెప్తాం. అదే దాపరికం లేదు మీలాగా దొంగ జీవోలను రిలీజ్ చేసేసి దాన్ని దాచిపెట్టేసి లెఫ్ట్ సైడ్ తీసేసే ప్రయత్నం, కాన్ఫిడెన్షియల్ జీవోలను రిలీజ్ చేసే ఇది ఇక్కడ ఉండదు అధ్యక్ష. ఇట్ ఇస్ డన్ విత్ ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంటీ. మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు దిస్ గవర్నమెంట్ ఇస్ అన్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అండ్ వీ విల్ గో ఇన్ ట్రాన్స్పరెంట్ వే ఖచ్చితంగా. ఎందుకంటే నెక్స్ట్ వర్క్స్ స్టార్ట్ అవ్వను, పోలవరంలో మెయిన్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే అధ్యక్ష నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వీ హ్యావ్ ఎ టైం పీరియడ్ సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ 3 మంత్స్ టైం ఉంది అధ్యక్ష. ఇఫ్ కమిటీ టెల్స్ వీ హ్యావ్ టు గో ఫర్ అనదర్ బిడ్డింగ్ వాట్ వీ సే రివర్స్ బిడ్డింగ్ వాట్ ఎవర్ బిడ్డింగ్ ఎస్ ఖచ్చితంగా వీల్ గో ఫర్ రివర్స్ బిడ్డింగ్. అంత లోపల చేస్తే నవంబర్ 1వ తారీఖు నుంచి మేము పని స్టార్ట్ చేస్తాం అధ్యక్ష. పని స్టార్ట్ చేయటమే కాదు ఖచ్చితంగా మీరు ఫాస్ట్ మీరు చెప్పారు మీ ఫాస్ట్ ఫ్రేమ్ మీరు తీసుకోండి, సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టారు ఎంత తీసుకున్నారు అధ్యక్ష, అంతకన్నా ఎక్కువ ఫాస్ట్ గానే మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు గవర్నమెంట్ రాగానే అధ్యక్ష పోలవరం మీద ప్రేమ ఉన్న ఫస్ట్ సంవత్సరం పెట్టింది వాళ్ళు ఎంతో తెలుసు అధ్యక్ష, కేవలం 400 కోట్లు మాత్రమే అధ్యక్ష. 2వ సంవత్సరం కూడా నాకు తెలిసి 500 కోట్లే పెట్టారు అధ్యక్ష. కానీ మొట్టమొదటి సంవత్సరం ఈ రోజు 5500 కోట్లు కేవలం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్ గా తీసుకోవటం కాకుండా 25,000 కుటుంబాలని ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ కుటుంబాలని ఈ రోజు ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా సరే బిక్కు బిక్కుమంటూ పైకినో కిందుకునో పరిగెత్తిస్తున్న ఈ రోజు గిరిజన కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి 25,000 కుటుంబాలను ఈ రోజు రీహాబిలిటేషన్ చేసి ఈ రోజు వాళ్ళకి పునరావాసం కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళలాగా పేదల గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ళ బంధువులకి కాంట్రాక్ట్లు అందించేదానికోసమో లేకపోతే వాళ్ళు వాళ్ళకి 60 కింద తీసి ఈ రోజు అడుగుతున్న బుచ్చన చౌదరి కింద ఈపీసీ కింద ఎల్ఎస్ కాంట్రాక్ట్ కింద ఇచ్చే హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను సార్. డైరెక్ట్ ప్రశ్న ఎవరికైనా కానీ చెప్పమని చెప్పండి సార్. దేర్ ఇస్ నో ప్రొవిజన్ దట్ ఈపీసీ దగ్గర నుంచి ఈపీసీలోంచి తీసే అవకాశం లేదు అధ్యక్ష. అయినా సరే ఎస్కలేషన్ అవకాశం ఉన్నా కానీ 800-900 కోట్లు పెంచుకునే దానికోసం వాళ్ళు ఎస్ఎస్ఆర్ రేట్ల కింద ఇచ్చి వాళ్ళు దోచుకొని తిని ఈ రోజు దాన్ని కప్పపుచ్చుకునే దానికోసం 33,000 crores రీహాబిలిటేషన్ పార్ట్ ఉంది. ఈ రోజు మేము చెప్తున్నాం ఎక్కడా కూడా మేము 30,000 చెప్పలా పెరిగిందనే మాట చెప్పాం. ఎస్ దాంట్లో 1,000, 2,000 కోట్లు, 3,000 కోట్లు ఈ రోజు మొత్తం లెక్కేస్తే అధ్యక్ష బట్ట బయలుపడుతుంది. ఇవన్నీ డబ్బు కాదు అధ్యక్ష.